సంగారెడ్డి పట్టణ చెరువులో టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీడీపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, అధర్మ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు మహాకూటమిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదని, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి తన స్థాయి దిగజారి ఇలాంటి పదజాలం వాడడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని తెలిసి ఆక్రోశంతో తన స్థాయి మరిచి మాట్లాడుతున్నారని అన్నారు. ప్రజలు టీఆర్ఎస్ పార్టీని నమ్మడం లేదని, రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటమి ఖాయమని పేర్కొన్నారు. నిజామాబాద్ సభలో అపధర్మ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి అధర్మ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రశేఖరరావు గారు చంద్రబాబు నాయుడు గారిపైన, అదే రకంగా మహాకూటమి పైన అనుచిత వ్యాఖ్యలు, ఆయన స్థాయికి దిగజారి వాడిన భాష మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆయన స్థాయిని మార్చి చంద్రబాబు నాయుడు గారిని, అదే రకంగా మహాకూటమిని నోటికొచ్చినట్టు మాట్లాడడం ఎంతవరకు సమంజసం అనేది మేము ఈరోజు పార్టీ పక్షాన కానీ ప్రజల పక్షాన మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నువ్వు వాడిన భాష నీ విజ్ఞతకు వదిలేస్తున్నామని చెప్పి గతంలో చాలాసార్లు చెప్పారు, కానీ నువ్వు నీ విజ్ఞతను నిలుపుకుంటలేవు అనే చెప్పి విషయాన్ని నువ్వు గుర్తించాలి. ఈరోజు తెలంగాణ ప్రజలు చీకొడుతున్నారన్న విషయాన్ని గ్రహించి పబ్లిక్ దగ్గర నుంచి, అదే రకంగా ప్రజానీకం దగ్గర నుంచి నీకు వ్యతిరేకత మొదలైందన్న విషయాన్ని గ్రహించి, ప్రజలు రేపు రాబో రోజుల్లో మహాకూటమిని బలపరుస్తారనే విషయాన్ని గ్రహించి నువ్వు నీ విచక్షణను కోల్పోయి అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థం కాక, ఎక్కడో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడిని, మా జాతీయ అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడు గారిని నువ్వు ఫోకస్ చేసి, ఆయన వల్ల ప్రజలలో అభిమానం పెరుగుతున్నది, ప్రజలు నువ్వు చేసినటువంటి కుళ్ళు కుతంత్రాలను గ్రహిస్తున్నారు, మహాకూటమికి ఆదరణ పెరుగుతున్నది, నీ ఓటమి తథ్యమని నీ మాటలలోనే నిన్ను నిరూపించుకున్నందుకు నీకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే నువ్వు నిన్న వాడిన భాష కానీ, నీ నువ్వు గక్కిన ఆక్రోశం కానీ, లేకపోతే పాలన పైన నీకు పట్టు లేకుండా కేవలం ప్రభుత్వం పైన నువ్వు వచ్చే అవినీతి ధనార్జన పైనే నువ్వు ఎంత దృష్టి పెట్టినావు అనేది నిన్నటి సభలో అందరూ అర్థం చేసుకున్నారు. నువ్వు గతంలో గురించి, తెలుగుదేశం పార్టీ గురించి, విభజన గురించి మాట్లాడుతూ ఉన్నావు. 80,000 పుస్తకాలు చదివిన అందులో నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావో ఈరోజు అసలు అర్థం అవ్వట్లేదు. 80,000 పుస్తకాలు చదివిన నువ్వు మాట్లాడుతున్న భాష అసలు సరైన భాషనేనా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. నీకంటే నీచంగా చాలామంది మాట్లాడగలరు, కానీ రాజకీయాల్లో ఒక బాధ్యతాయుతమన్న పదవుల్లో ప్రజలకు జవాబుదారితనంగా ఉండే ఒక రాజకీయ నాయకుడు కానీ, ఒక లీడర్ కానీ మాట్లాడే భాష కాదని చెప్పి నువ్వు గ్రహించడం మర్చిపోయిన విషయాన్ని చూస్తూ ఉంటే, నువ్వు ఏ స్థాయి నాయకుడవో, ఏ స్థాయికి దిగజారినవో ఈరోజు అర్థమవుతా ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నావు.